హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే నేను ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఉండి, నేను అయితే రీసెంట్గా నేనైతే పాకెట్ మనీ దాచిపెట్టాను అనమాట. సో ఈ పాకెట్ మనీ తోటి నేను గోల్డ్ కొందామని చెప్పేసి దీన్ని దాచిపెట్టాను. ఇది దాచిపెట్టి కూడా ఒక 4-5 మంత్స్ ఏమో అవుతుంది అంతే. సో దీన్ని ఈరోజు అయితే పగలు కొట్టేస్తున్నాను అనమాట. సో ఈ పాకెట్ మనీ తోటి నేను ఏం చేస్తాను, ఏం కొంటాను అనేది మీకు షేర్ చేస్తాను. ఒకవేళ కుదిరితే వీడియో తీస్తాను, లేకపోతే నేను ఏం కొన్నాను అని మీకు షేర్ చేస్తాను, చూడండి. అది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా నాలాగా చేసి అలవాటు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా పాకెట్ మనీ దాచిపెట్టి ఏదైనా కొందామని చెప్పేసి. సో నేనైతే పగలగొట్టేస్తున్నాను. ఇంట్లో ఎంత దాచి ఎక్కువ కూడా లేదు, నాకైతే చాలా తక్కువే, కానీ కొనాలి అని డిసైడ్ అయ్యానమాట ఒక వస్తువు అనేది. అందుకని దీన్ని అయితే పగలగొట్టేస్తున్నాను. సో చూడండి, పగలగొట్టాలంటే కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పటం లేదన్నమాట నాకైతే. సో నేనైతే ఈ మధ్య రీసెంట్గా దాచిపెట్టాను అనమాట. ఇంత అవుతుందో చూడాలి, మీరెంత అవుతుంది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు గెస్ చేసి కూడా ఒకసారి పాకెట్ మనీ అంతా కూడా. సో ఇంతే, ఇంకా లేదు, ఇంత దాచిపెట్టాను. సో ఇదంతా ఇప్పుడు కౌంట్ చేస్తా, మళ్ళీ దీన్ని ఇలాగే అతికిచ్చేసేసి మళ్ళీ పాకెట్ మనీ దాచిపెడతా అని అనుకోకండి, మళ్ళీ ఇంకోటి కొత్తది కొంటా అనమాట. సో ఇప్పుడైతే పాకెట్ మనీ ఏదైతే కౌంట్ చేస్తాము, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు నాకు చెప్పండి ఒకసారి. మ్యాక్సిమం అప్పుడు 500, అప్పుడు 500, ఒక 200 అలా వేసాను అనమాట. దీంతో ఏదైనా గోల్డ్ కొనాలి అనేసి అనుకున్నాను. నా చెప్పకుండా నా పాకెట్లో తీసి, ఆది పాకెట్లో ఏం కాదులేండి, నా పాకెట్లో. నీ పాకెట్లో ఎక్కడ? నాకు అదే వీక్లో ఒక 500 అలా ఇస్తారు కదా, అప్పుడు దాచిపెట్టినవే. కానీ నేను ఆయనకి తెలియకుండా ఆయన పాకెట్లో నుంచి తీసి దాచిపెట్టేంత నాకా లేదు. అసలు నా చేతిలో డబ్బులు అసలు లాగా ఉండదు. ఏదన్నా డబ్బులు ఉన్నాయంటే ఎప్పుడు డ్రెస్ కానీ ఆ చీరలు కానీ కొంటూనే ఉంటారు మ్యాక్సిమం. యాక్చువల్లీ నా పర్సులో నుంచి డబ్బులు అప్పుడప్పుడు మిస్ అవుతున్నాయి. అబ్బో మిస్ అయిపోతున్నాయి నీ పర్సులో నుంచి. 1 లక్ష రూపాయలు మిస్ అయ్యా నీ పర్సులో నుంచి? ఏమో గుర్తులేదు కానీ చెప్పు, లక్షని చెప్పు. లేకపోతే మాది పర్సు నుంచి 1 లక్ష రూపాయలు మిస్ అయ్యాయండి. పర్సుల నుంచి మనీ మిస్ అయ్యి ఇక్కడ తేలేయా? ఇక్కడ తేలే మొత్తం. ఎస్ అదే, ఇది అర్థమైంది. అర్థమైందా? ఇవన్నీ నాయే కదా, మొత్తం నీయే, నా పర్సులోయే కదా. మోడీ 200 రూపాయలు బ్యాన్ చేశారు చూసావా, అవి కూడా నీయే తెచ్చుకుంటా. 2000 రూపాయలు బ్యాన్ చేశారు కదా, అవి కూడా తీసుకురా, అవి కూడా నీయేగా. అప్పుడు 1000, అప్పుడు 500 అలా వేసినవి ఎక్కువ లేవు. నా పర్సులో కన్ఫామ్ కండి, వీక్లీ ఒక 500 అయినా లేకపోతే 2 వీక్స్కి ఒక 500 అయినా తీసుకుంటా కన్ఫామ్గా అయితే. సో అవి నేను దాచిపెట్టినవి. ఇప్పుడు నిజాలు ఏంటైతే దొంగతనం చేసుకొచ్చా నా పర్సులో? దొంగతనం నేను దొంగతనం ఎప్పుడన్నా నీ పర్సులో? అది ఇంకా పర్సులో డబ్బులు పోగొట్టుకుంటాను అండి, తెలుసు. అవి ఇక్కడ తేలే అంత లేదు, అక్కడ పోగొట్టుకునే ఇక్కడ ఉన్నాయి. నిజమే, సర్లే, కానీ అలానే చెప్పుకో, తప్పేముంది. ఎవరన్నా 400 తీసుకుంటారా చెప్పండి? అసలు 200 ఎవరైనా పర్సు నుంచి తీసుకుంటారా? తీసుకోవచ్చు. అంత లేదు, నా డబ్బులు లెక్క గుర్తుండదని 200 తీసారు. గజని కంటే ఎక్కువ మాది, మీరు ఈ పాయింట్ నోట్ చేసుకో. అవును, గజని మెంటలో గజని కంటే ఎక్కువ డబ్బులలో. అవును, మైండ్ తక్కువ గజనీకి. అబ్బా నీకే భూ తక్కువ గజని మామ, గజని అంటే మైండ్ తక్కువే కదా, గుర్తుండదు. అబ్బా అది ఎప్పుడో మిస్ అయిన డబ్బులు అన్నీ ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఇంకా ఉన్నాయి లోపల, కుప్పలు కుప్పలు ఉన్నాయి. 100 రూపాయలు నీకని చెప్పడం తీసుకున్నావు? అవును తీసుకున్నావేమో. అమ్మా ఎన్ని డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులు అని ఇక్కడ. ఇవన్నీ ఎంత ఉంటాయి అనుకున్నావు? 10,000 ఉంటాయి. 10,000 ఉంటాయి, అంతే. అది 10,000 ఏం వస్తాయి కనిపిస్తూ? నా పర్స్ వస్తుంది, ఇస్తే పర్సులో పెట్టుకుంటా. ఎంత ఉన్నాయనేది కౌంట్ చేద్దాం. ఎంత ఉంటాయి అనేది ముందు మీరే కామెంట్ చేయండి, ఎంత ఉంటాయి అని చెప్పేసి. అండ్ వీటితో ఏం కొనొచ్చు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా పర్స్ కొనొచ్చు, పర్స్ కావాలి. 300 రీసెంట్ డబ్బులు కొంది. మరి ఆ డబ్బులు డబ్బులతోటి మనం గోల్డ్ కొనాలనుకుంటున్నాం, ఏం కొనొచ్చు, నేనేం కొనాలనుకుంటున్నాను అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్గా కూడా. సో ఫస్ట్ అయితే అమౌంట్ లెక్క పెడతాం.
డబ్బులు కానీ మిస్ అయితే మాత్రం చెప్తా, డబ్బులకి వెళ్ళే పెట్టా నేను. చూసారా పక్క డబ్బులు మిస్ అయినాయి అన్నీ ఇక్కడ తేలాయన్న ఆనందంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు మీ అది. ఎంత అవి? 500 16,500 ఉన్నాయా? ఓకే, మనం ఒక 4 మంత్స్ నుంచో 5 మంత్స్ నుంచో దాచి పెడితే, వీక్లీకి 500 దాచి పెడితే 4 మంత్స్లో 16,000 అంటే అప్పుడు 4 నెలలకు నేను 16,500 అంటే 4 నెలలకు 5-6 నెలలు అయింటే వెళ్ళే మరీ కుళ్ళు పోతుంది. అబ్బా నీ పర్సు నుంచి దొబ్బేసే మొత్తం ఇంత ఇంత చేశాను నేను కదా, ఈ 16,500 ఈ 16,500 తోటి ఏం పొందాం? 500 పర్సు కొని మిగతా 16,000 నా పర్సులో పెడితే ఖర్చుకుంటే మిగతా వాటికి ఒక బ్యాలెన్స్ 1,00,000 గ్రౌండ్ ఫిగర్ చేసి ఇచ్చేస్తావు అనుకో, ఏదో ఒకటి వస్తువు కొనుక్కుంటా. నువ్వు పెట్టలేవు పర్సులో, నేను పెడతా. నువ్వు అసలు పెట్టలేవు పర్సులో, నేనే పెడతా ఇచ్చి. సో ఇప్పుడైతే నేను దాచిపెట్టిన అమౌంట్ ఈ 16,500 వచ్చాయండి. సో ఇతోటి నేనైతే ఏం తీసుకున్నాను చెప్పాను, ధ్యానం అయితే రాదు నీకైతే అసలు రాదు. సో మనకు అంత పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ ఏదైనా జస్ట్ సింపుల్ ఒక వస్తువు అనేది అయితే కొనుక్కోవాలనుకుంటున్నా. సో కొనాలి కొంటాను కూడా, తొందరలో మీద అది కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇలాగే ఇంకా మనం అమౌంట్ మనం చెప్పాడు కదా 4 మంత్స్కి మ్యాక్సిమం ఎట్లయినా వీక్స్ 500 అంటే చేసా 16,000 చేసా, తక్కువే ఇంకా ఇది కూడా చేశానంటే ఇది కూడా తక్కువే మరి, ఇంకా చాలా తక్కువ తెలుసా? అసలు చాలా మిస్ చేశాను నేను, డబ్బులు దొరకలేదు అనమాట. అది అంతకంటే ఇంకా దొరకలేదు డబ్బులు, దొరికింటే కనుక ఇంకా ఎక్కువ నాకు తెలిసిన అయితే 20 ఉంటాయి అనుకున్నా, కానీ తక్కినాయి. మిగతా మా అది ఇచ్చేస్తారు, ఆ 20కి సరిపోతుంది. ఇంకా మాత్రం కూడా ఇస్తే 20,000 అవుతుంది. తర్వాత నీ పర్సులో పెడతా నేను, కొన్న తర్వాత ఎదుకుంటే అది నీ పర్సులో పెడతా. కొన్న తర్వాత నా పర్సులే వద్దులే నాయన. అంతే కదండి, ఏ వస్తువు కొంటే ఆ వస్తువు ఆది పర్సులో పెడతారు, చూసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టేసేయచ్చు. బాగుంటుంది ఇలాగే ఇంకా చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే వీటితోటి కొన్న తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది కూడా చెప్తాను. అసలు ఈసారి దొరకండి నేను ఈత గట్టిగా పట్టుకుందాం మనం, ఈ తాప నుంచి వీక్స్ 1,000 ట్రై చేద్దాం డెఫినెట్గా కూడా. పర్సు దూరంగా పెట్టేప్పుడు బండ్లే పెట్టేస్తాను నేను, బండి తలము నా దగ్గర ఉందండి. సర్లే ఇవన్నీ మాకు ఇప్పుడు ఉంటాయి కానీ, సో ఎవరైనా పిల్లలైనా కానీ ఇలా ఏంటంటే నేను చిన్న పిల్లలప్పుడు మనకు పేపర్లకు 2 రూపీస్ 3 రూపీస్ కడతాం చూసేవా, సో అలాంటి అలవాటు ఇప్పుడు మళ్ళీ నేను చాలా రోజులకు చూసుకున్నా. మా అని ఇక్కడ బాధపడుతున్నారు, ఉండి వగిలిపోయి డబ్బులు తీసినందుకు బాధ కాదు, ఉండి వగిలిపోయినందుకు బాధ. అంటే అసలు ఆది ఏం చేశాడండి, ఫస్ట్ అక్కడ ఏదో ఒక పుల్ల ఉందండి, ఆ పుల్ల పెట్టి తీయాలని ఇది పెట్టి తీయాలని ఇలా తీసాడు డబ్బులు చినిగిపోతాయి అంటే అప్పుడు గోల్ చేస్తే ఉండి పగల కొట్టించా రాజా ఉండి పగల కొట్టిన అని చెప్పాడు అనమాట. సో మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కదా, సో నాకు ఎందుకో మళ్ళీ ఇలా చేయాలనిపించి ఇలా చేశానమాట. ఇక్కడే సరికి ఇచ్చేద్దాం, 50 రూపాయలు పెట్టుకుంటే వస్తుంది స్టిక్కర్కి వేస్తే బాగుంటుంది తెలుసా. అలా ఫస్ట్ ఇదేమి నానక్ ప్రేమతో సినిమాలో హీరో కప్పు కాదు, నేను పాడేస్తే నువ్వు పాడేయమంటే నేను పాడేస్తే వాళ్ళ దాన్ని అతికించమని చెప్పడానికి తెలుసా, పాడు చేయకూడదు అది చెప్పిన నానక్ ప్రేమతో సినిమాలో ఈ డైలాగ్ మనకు సెట్ అవ్వదు అంత లేదు తీసుకున్నది కాబట్టి దాన్ని సరేండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయొద్దు, సొంతగా డబ్బులు వస్తే వేసుకోండి అంతేగాని మగాళ్ళ పరిస్థితుల నుంచి అస్సలు తీయద్దు, అది చెప్పి తీయండి తప్పలేదు. అంటే ఇప్పుడు నేను చెప్పకుండా తీసాను అన్న చెప్తున్నా ఇక్కడ, అంటే మేబీ ఐ డోంట్ నో నేను అలా అనలేదు కదా. అలా ఏం లేదు, తనే ఇచ్చేది వీక్ వీక్ కన్ఫామ్గా, లేదా ఎప్పుడు పర్సు ఉందో అప్పుడు తీసుకుంటాను చెప్పి తీసుకుంటాను, చెప్పకుండా తీసే అలవాటు అసలు లేదండి.
చెప్పే తీసుకుంటాను అన్నమాట. చెప్పి తీసుకోవటం అంటే ఎలా అంటే లాస్ట్ లో ఫైనల్ పగల కొట్టినప్పుడు అమౌంట్ ఎక్కడే అంటే ఇలా చెప్పి ఇలా చెప్తాం అన్నమాట. చెప్పి తీసుకుంటుంది కదా, అప్పుడు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం హ్యాపీగా ఫీల్ అవచ్చు, మనకు వస్తువు వస్తుంది, వాళ్ళకి ఏడుపు వస్తుంది అని చెప్పి అస్సలు నమ్మద్దు. అంటే యాక్చువల్లీ నా పర్సులో డబ్బులు పోయినాయి అని నేనంటే మళ్ళీ నేను తెచ్చుకోవాలి. నువ్వే బాగొట్టావు, నువ్వే చేసావు, నువ్వు ఎక్కడ బాడగొట్టావని నా మీద అంతే కదా మరి. పోయిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? సెల్లో పోయినాయి. ఇప్పుడు వద్దులు వాళ్ళు పడుకుంటారు అందరు చెప్తే చెప్పే అని వాళ్ళు పడుకుంటారు. సరే అండి, అవి ఓకే అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. డైలీ మేమైతే వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాము, బట్ మీ ఆది ఇప్పుడు ఇంతకు ముందులాగా సహకరించట్లేదు అన్నమాట వీడియోస్కి. సో అందుకనేసి వీడియోస్ తీయట్లేదు. హెయిర్ కటింగ్ బాగాలేదని చేయటంలా, కొత్త పెళ్లి కూడా కదా సిగ్గుపడతాడు హెయిర్ కటింగ్ లేదని. సో అందుకని వీడియోస్ చేయట్లేదండి. సో డెఫినెట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ 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 పెట్టేసి బాయ్.